నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సమర్పిస్తున్నటువంటి భారతీయ విజ్ఞానధారకు స్వాగతం. ఈ రోజున మనం ఛాందోగ్యోపనిషద్ రహస్యాలలో ఒకటైనటువంటి ముఖ్య ప్రాణోపాసనము అనేటువంటి బ్రహ్మ విద్యా విధానాన్ని గురించి తెలుసుకుందాం. ఈ ముఖ్య ప్రాణోపాసన బ్రహ్మ విద్యను గురించి సత్యకామ జాబాలి తన శిష్యుడైనటువంటి వ్యాఘ్రపాదుని యొక్క కుమారుడైనటువంటి గోశృతికి ఈ విధంగా ఈ విద్యను బోధించాడు. ఒకనొకసారి ప్రజాపతి అంటే సృష్టికర్త ఈ మానవ లోకాన్ని ఇతర లోకాలని సృష్టి చేసేటువంటి ప్రయత్నంలో మానవుల యొక్క శరీరంలో ముఖ్యమైనటువంటి అవయవాలను అన్నింటినీ కూడా ఆయన సృష్టి చేశాడట. సృష్టి చేసినప్పుడు ఈ అవయవాలన్నిటికీ మధ్యలో ఒకసారి ఒక చిన్న కలహం వచ్చింది. ఆ కలహంలో భాగస్వాములు ఎవరెవరు అంటే, ఏ కలహానికైనా సరే కారణభూతమైనటువంటి మానవుని నోటి నుంచి బయటికి వచ్చేటువంటి మాట, దాన్నే మనం వాక్కు అంటాం. ఆ వాక్కుతో పాటు ఏ వస్తువునైనా సరే చూడడానికి సహకరించేటువంటి సాధనం ఏమిటంటే కన్ను. అదేవిధంగా మనం వినడానికి సహకరించేటువంటిది చెవి. ఈ కంటిని, చెవిని, నాలుకను, శరీరంలోని ఇతర అవయవాలను అన్నింటినీ కూడా ఆయా పనులలో నియోగించేటువంటిది మనస్సు. ఇవన్నీ కూడా ఈ కలహంలో భాగస్వాములైనాయి. వీటితో పాటు ప్రాణం కూడా భాగస్వామ్యాన్ని తీసుకున్నదన్నమాట. అయితే వాటి మధ్యలో వచ్చినటువంటి కలహం ఏమిటంటే, ఎవరు జ్యేష్ఠము, ఎవరు శ్రేష్ఠము అని వాక్కు అన్నదన్నమాట. నేను అన్నింటిలో కూడా వశిష్ఠమైనటువంటి దాన్ని, కనుక నేనే గొప్ప అని చెప్పింది. వశిష్ఠము అంటే బాగా విలువైనటువంటిది అని అర్థం అన్నమాట. కనుక మాట కనుక లేకపోయినట్లయితే ప్రపంచంలో ఏ విధి నిర్వర్తింపబడదు. కనుక మాటను బట్టే లౌకిక వ్యవహారము, కనుక నేనే గొప్ప అన్నదన్నమాట. ఈ లోపల కన్ను ముందుకు వచ్చి తను చెప్పింది, నేను కనుక చూడకపోతే లోకమంతా అంధకారబద్ధరం, కనుక నా వల్లనే మిగిలిన శరీరంలోని అవయవాలన్నీ కూడా వాటి వాటి పనులు చేయగలుగుతున్నాయి, కనుక నేనే గొప్ప అని కన్ను చెప్పింది. ఇంతలో చెవి, నేను వింటే కదా మీరందరూ కూడా చక్కగా మీ మీ పనులు చేసుకోగలిగినటువంటిది, కనుక నేనే గొప్ప, నేనే సంపదను అన్నది. కన్యము నేను ప్రతిష్ట అన్నది, చెవియము నేను సంపత్ అన్నది. అదేవిధంగా వాక్యము నేనే వశిష్ఠము అన్నది. అయితే మనస్సు చెప్పిందనమాట, నేనే ఆయతనము, మీ అన్నిటికీ కూడా ఆధారం ఏమిటి, ఆశ్రయం ఏమిటి, వాసస్థానం ఏమిటంటే మనస్సు. కనుక ఇంద్రియాలైనటువంటి మీ అందరికీ కూడా ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి నేనే గొప్ప, నేనే ఆయతనాన్ని అని చెప్పింది. అయితే జ్యేష్ఠము శ్రేష్ఠము అంటే, శ్రేష్టం అంటే గొప్పదైనటువంటిది, జ్యేష్టం అంటే అన్నిటికంటే పెద్దది అన్నమాట. కనుక ఇలా చెప్తుంటే ప్రాణం కూడా చెప్పింది, నేనంటూ లేకపోయినట్లయితే మీరందరూ ఉండరు, కనుక నేనే గొప్ప అని చెప్పింది అన్నమాట. అన్న తర్వాత ఎవరు లెక్క పెట్టలేదు ప్రాణాల గురించి. ప్రాణాలు అనేసరికి అవి ఐదు, ప్రాణ, అపాన, ధ్యాన, ఉదాన, సమానములు అని. ఈ పంచ ప్రాణాలు కలిసి ప్రజాపతి దగ్గరికి వెళ్ళినాయి. వెళ్ళి, అయ్యా ఒక తగు తీర్చాల్సినటువంటి అవసరం ఉన్నది మీకు అని చెప్పాయి. అంటే ప్రజాపతి అడిగాడు ఏమిటంటే, మాలో ఎవరు గొప్ప అనేటువంటిది తేలటం లేదు, అక్కడ మాట కానీ, కన్ను కానీ, చెవి కానీ, మనస్సు కానీ నాకంటే గొప్ప అని చెప్పుకుంటున్నాయి, కాబట్టి మాలో ఎవరు గొప్ప తెలియజేయవలసింది అని ఈ ప్రాణాలు ప్రజాపతిని అడిగినాయి. అడిగితే ఆయన అన్నారు, ఒకసారి మీరు ఈ శరీరంలోంచి వైద్యులకి బయటికి వెళ్ళి చూడండి, ఎవరి మధ్యనైతే కలహం వచ్చిందో వారందరూ కూడా ఒక్కొక్కరుగా ఒకసారి బయటికి వెళ్ళి కొంతకాలం ఎక్కడో ఉండి రండి, వచ్చిన తర్వాత
దాన్ని బట్టి ఎవరు గొప్ప తెలుస్తుంది అని ప్రజాపతి సూచన చేశాడు. చేస్తే ముందుగా వాక్కు బయలుదేరింది. వాక్కు బయలుదేరి ఒక సంవత్సర కాలం బయట ఎక్కడో సంచారం చేసి వచ్చిందనమాట. అప్పుడు వచ్చి మిగిలిన అవయవాలను అడిగింది, నేను లేనప్పుడు మీ పరిస్థితి ఏమిటి అని. లోకంలో ఎందరో మూగవాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడలేకపోయినప్పటికీ కూడా వారి వారి కార్యకలాపాలు సాగుతూనే ఉంటాయి కదా. అందుకని ఈ శరీరంలో మా పనులు మేము చేసుకుంటూ వెళ్తున్నాము, ఒక్కటేమిటంటే మాట అనేటువంటిది లేదంటే కనుక మీ గొప్పతనం ఏదీ లేదు అని అవయవాలు సమాధానం ఇచ్చాయి. ఆ వెంటనే కన్ను బయలుదేరింది. ఒక సంవత్సరం పాటు బయట సంచారం చేసి కన్ను మళ్ళా శరీరంలో ప్రవేశించింది. ప్రవేశించినటువంటి కన్ను మిగిలిన అవయవాలను అడిగింది, నేను లేనప్పుడు మీ పరిస్థితి ఏమిటి. ప్రపంచం కనబడట్లేదంటే వినికిడి ద్వారా మేము అన్ని చోట్లకి వెళ్ళగలుగుతూనే ఉన్నాము, మనస్సు సంభావన చేస్తూనే ఉన్నది, మాట్లాడడం అనేటువంటిది ఎలాగా ఉన్నది కనుక అడుగుతుంటే అవసరమైనవన్నీ చేరుతూనే ఉన్నాయి అని చెప్పాయి. అయిన తర్వాత సరే వీళ్ళిద్దరు అయిపోయారు, ఇంకా చెవులు బయలుదేరినాయి బయటికి. ఆ సంవత్సరం తర్వాత చెవులు వచ్చి మీ పరిస్థితి ఏమిటంటే వినికిడి ఒక్కటే లేదు, మిగిలినటువంటి అన్ని వ్యాపారాలు మేము చేసుకుంటూనే ఉన్నాము, కాబట్టి ఒక చెవిటి వాడి పరిస్థితి ఎలాగో మా పరిస్థితి కూడా అంతే అని చెప్పాయి. అప్పుడు మనస్సు ఒక సంవత్సరం బయటికి వెళ్ళొచ్చింది. లోపలికి వచ్చాక అడిగింది, ఏంటి పరిస్థితి అని అడిగితే ఈ అవయవాలన్నీ చెప్పాయి. ఏమీ లేదు, ఒక శైశవ దశ ఉన్నది, అంటే శిశువుగా ఉన్నటువంటి సమయంలో మనస్సు లోపల ఎక్కడున్నదో ఎవరికీ తెలియదు, మనస్సు ఏం ఆలోచిస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ కూడా శిశువు జీవించటం లేదా, అదే విధంగా మేము కూడా జీవించాము అని చెప్పాయి అన్నమాట. సరే అయితే ఇంతవరకు బాగున్నది కాబట్టి మనం ఎవరం గొప్ప కాదు, అయితే ఇంకెవరు గొప్ప అనుకుంటుంటే ప్రాణాలు అవి సిద్ధమయ్యాయి అన్నమాట. నేను బయటికి వెళ్ళొస్తాను కొద్దిసేపు అని చెప్పేసి ప్రాణం కనుక లేకపోయినట్లయితే ఈ వాక్కు తనకి చైతన్యం లేదని గ్రహించింది, కన్ను తనలో చూసేటువంటి శక్తి ప్రాణం ద్వారానే వచ్చిందని తెలుసుకున్నది, చెవి కూడా అలాగే తెలుసుకున్నది, మనస్సు కూడా నిర్వ్యాపారం అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతానో తెలియదు, ఈ ప్రాణం కనుక లేకపోతే అన్నటువంటి విషయం అర్థమైంది. ఎప్పుడైతే పైకి లేస్తూ ఉండగానే వీటిల్లో ఉండేటువంటి చైతన్యం అలాగా దిగజారిపోతూ ఉన్నదనమాట. దాంతో ఈ అవయవాలన్నీ కలిసి ప్రాణాన్ని ప్రార్థించాయి, అయ్యా నీవు ఎక్కడికి వెళ్ళద్దు, మాతో పాటే ఉండు, నీవు ఉంటేనే మేమంతా, నీవు కనుక లేకపోయినట్లయితే మేము లేము అని చెప్పాయన్నమాట. చెప్పిన తర్వాత అప్పుడు ప్రాణాలు కుదట పడ్డాయి అంటూ ఉంటాం కదా, అందుకని అవి ప్రతిష్ఠితమయ్యాయి. కనుక శరీరంలో ఉండేటువంటి వాక్కు కాని, కన్ను కాని, చెవి కాని, మనస్సు కాని ఇవన్నీ కూడా వశిష్టమైనప్పటికీ కూడా, ప్రతిష్ఠితమైనప్పటికీ కూడా, సంపద అని పిలువబడినప్పటికీ, అదేవిధంగా ఆయతనంగా వ్యవహరింపబడినటువంటి ఆ స్థితి పొందినప్పటికీ వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే ప్రాణములు జ్యేష్ఠములుగా శ్రేష్ఠములుగా ఉండటం వల్లనే అని ఇవన్నీ నిర్ధారణకు వచ్చాయి. వచ్చిన తర్వాత ప్రాణములు ఈ అవయవాల్ని ప్రశ్నించాయన్నమాట. సరే మేము గొప్ప అని చెప్పేసి మీరు అంటున్నారు, ప్రాణాలు నిలవాలంటే ఏం చేయాలి అంటే అన్ని ఏకకంఠంతో చెప్పాయి, అన్నం తినాలి. అయితే నాకు అన్నం ఏమిటి అని చెప్పేసి అంటే ప్రపంచంలో సమస్త జీవరాశులు దేనిని భుజించడం చేత అవి స్థిరంగా సంచరించగలుగుతున్నాయో, స్థిరంగా తమ తమ వ్యాపారాల్లో అవి చురుకుగా పాల్గొనగలుగుతున్నాయో అదంతా నీకు ఆహారమే అని చెప్పాయన్నమాట. ఈ సమాధానాన్ని విన్నటువంటి ఈ ప్రాణములు కుదుటపడి మరి నాకు వస్త్రములు ఏమిటి అని ప్రాణాలు అడిగితే అప్పుడు ఈ అవయవాలు సమాధానం ఇచ్చాయి, నీకు ఎవరైనా సరే మానవులు అన్నాన్ని భుజించేటువంటి సమయంలో తమ యొక్క భోజన పాత్ర చుట్టూ పరిశీచనం చేస్తారు, అంటే నీటిని వదులుతారు, అదేవిధంగా
భోజనం అయిన తర్వాత మళ్ళా నీటిని వదులుతారు. ఈ విధంగా వారు పరిశీలన సమయంలో వదిలేటువంటి ఆ జలం ఏదైతే ఉన్నదో అది ప్రాణాలకు వస్త్రములవుతాయి అని చెప్పారన్నమాట. అందుకని ఆనాటి నుంచి కూడా మానవులందరూ భోజన ప్రారంభంలో భోజనం చివరిలో ఈ విధంగా పరిశీలన చేయాలి అనేటువంటి ఆ నియమం వచ్చిందన్నమాట. అయితే ఆ తర్వాత ప్రాణములు సర్వశ్రేష్టములు అనేటువంటి ఈ కథనంతటినీ కూడా ఈ సత్యకామజావాలి ఈ గోశృతికి వివరించి ఆ తర్వాత చెప్పాడు, ఈ విధంగా సమస్త అవయవాల్లోనే కాదు శరీరంలో ఉండేటువంటి అన్ని విధాలైనటువంటి బహిరంగ అంతరంగాలన్నింటిలో కూడా సర్వశ్రేష్టమైనటువంటి ప్రాణము అన్నటువంటి ఈ విద్యను తెలుసుకుని ప్రాణమే బ్రహ్మము అని ఎవరు ఉపాసన చేస్తారు వారు బ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలుగుతారు, దీనికి ముఖ్య ప్రాణ విద్య అని పేరు అని ఈ విద్యని ఆయన ముగించాడు. కనుక ఆ విధంగా గోశృతి తన యొక్క గురువు నుంచి ఈ ముఖ్య ప్రాణ విద్యను గ్రహించి ఆ తర్వాత ప్రాణోపాసనం చేసి బ్రహ్మ విద్యా తత్పరుడైనాడు. ఓం నమో వెంకటేశాయ.